हाय फ्रेंड्स ఈరోజు మనం ఇంకొక వంట చేయబోతున్నాం అది కూడా మన పల్లెటూళ్ళలో చేసుకునేది జొన్న రొట్టెలు సో ఇది తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మౌనిక అండ్ వెల్కమ్ టు సన్ రైజ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ సెటప్ అయితే అరేంజ్ చేసేసాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రొట్టెలు చేసుకోవడానికి మనం ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి సో ఆ గిన్నెలో వచ్చేసి వేడి నీళ్ళు అవుతుంది అది కొంచెం బాగా వేడయ్యాక మనం ఆ గిన్నెలో వచ్చేసి మనకి పిండి ఉంది సో అందులో మనం పిండిని మొత్తం కలుపుకోవాలి బాగా సో వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలి సో చూద్దాం వాటర్ హీట్ ఎంత వరకు సో ఫ్రెండ్స్ ఇది తయారు చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పిండి జొన్న పిండి సో జొన్న పిండి ఎలా తయారు చేస్తారంటే సపోజ్ మనకి ఒక 6 kg వరకు కావాలనుకుంటే మనకి ఓకే ఒక 3 kg వచ్చేసి మనం జొన్నలు తీసుకున్నాం అనుకో ఒక 2 kg వచ్చేసి మనం బియ్యం తీసుకోవాలి సో ఎక్కువ జొన్న రొట్టెలు అంటే జొన్న కంటెంట్ ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఇక్కడ 4 kg జొన్నలు తీసుకున్నాం తర్వాత 2 kg వచ్చేసి మనం బియ్యం తీసుకున్నాం ఈ రెండింటిని కడగాలి బాగా కడిగి అంటే అందులో ఏమైనా చెత్తలు ఉంటే అవన్నీ తీసేసిన తర్వాత మనం బాగా కడిగి దీన్ని కూడా సేమ్ హ్యాస్టీస్ మనం ఎండబెట్టాలి ఆ ఎండబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం వెళ్ళి పిండి పట్టేయాలి పిండి పట్టిన తర్వాత మనం అది వేడిగా ఉంటుంది అప్పటికప్పుడు చేయొద్దు సో కొంచెం అది పిండి పట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చేస్తే బాగుంటుంది ఎందుకంటే వేడి వేడి పిండిని మళ్ళీ వేడి వేడి వాటర్లో పెడితే ఏంటంటే రొట్టెలు అనేవి మంచిగా రావు సో ఇదొక టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి తర్వాత మనం ఏం చేయాలి అంటే పిండి అయితే పట్టడం అయిపోయింది తర్వాత వేడి నీళ్ళు పెట్టుకోవాలి సో ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ కంటిన్యూగా మీకు చూపిన వాటర్ ఇంత వేడి అవ్వాలి సో ఇప్పుడు మనం పిండిని కలుపుకుంటాం ఓకే ఫ్రెండ్స్ మనం అలా ఇప్పుడు పిండిని మనం కలుపుకోవాలన్నమాట వాటర్ తోటి మనం వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు ముందే ఎందుకంటే మళ్ళీ అది వాటర్ కంటెంట్ ఎక్కువైతే మళ్ళీ అంటే రొట్టెలు అనేవి మంచిగా రావు సో ఏంటంటే తక్కువ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మనకి పిండిని చాలా స్మూత్గా మనం చేసుకోవాలి సో ఇలా కలుపుకోవాలి బాగుంది సో ఫ్రెండ్స్ పిండి అయితే కలపడం అయిపోయింది ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాము అది పెనం అనేది బాగా హీట్ అవ్వాలి పెనం వేడవ్వక ముందే మనం రొట్టె పెట్టేస్తే ఏంటంటే అది అంటుకుంటుంది అన్నమాట సో పెనం అనేది బాగా హీట్ అవ్వాలి సో ఇలా మనం పిండి అనేది చాలా స్మూత్గా మనం ఒత్తుకోవాలి అప్పుడు గరకగా రాకుండా చాలా స్మూత్గా మనం చేస్తూ ఉంటే స్మూత్గా రఫ్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒక పీట మీద మనం ఇలా ఒక అంటే ఒక మనకు ప్లాస్టిక్ కవర్ కావాలి రొట్టెలు చేయడానికి సో మా కవర్ వచ్చేసి అది కొంచెం ఆయిలీ ఆయిలీ ఉంది సో కింద మేము కొద్దిగా పిండి చల్లాము సో అలా పిండి చల్లితే ఏంటంటే కింద అది అంటుకోకుండా ఉంటుంది సో ఇప్పుడు ఇలా చేయాలి మనం ఇలాగా ఇలాగా చేసి ఇంకా చాలా స్మూత్ మీకు అనిపిస్తూనే ఉంది ఎంత స్మూత్గా అవుతుందో సో ఇలా చేయాలి స్టాప్
सो मनम ओके फ्रेंड्स इकड़े इधी चिन्ना बॉडी अन्ट अंटे मन हैंड तोटी कूडा चेयोच्चु कानी कोंदरिकि फिंगर्स पेन वस्तुंदनेसि कोंदरु फिंगर्स तोटी चेयरु सो इला चिन्ना बॉटिल्स उंटे दानि तोटी चेसे एंटंटे चाला स्मूथ गा मंचिगा वच्चेस्तुंदि रोटी अनेदि అండ్ కొంతమంది ఎలా చేస్తారంటే కొంతమంది చేయడం రాదు వాళ్ళు చాలా లావుగా చేసేస్తారు తెగిపోతాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే సన్నగా రావడానికి ట్రై చేయాలి అప్పుడే అది ఓకే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం సన్నగా చేసుకోవాలి లావుగా ఉంటే ఏంటంటే అది మనకి పచ్చి పచ్చిగా అనిపిస్తుంది సో తినడానికి మనకి ఇష్టంగా ఉండదు సో ఏంటంటే మనకి పాజిబుల్ అయినంత వరకు అది రొట్టె అనేది పల్చగా రావడానికే మనం ట్రై చేయాలి సో దానికోసమే మనం బాటిల్ అనేది మనం వాడుతున్నాం సో మీకు ఏ బాటిల్ ఉంటే అది అవైలబుల్ ఉంటే ఏది ఉంటే అది దాన్ని తీసుకోండి దానితోటి ఇలా కొంచెం దాని మీద మీరు ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాస్తే ఏంటంటే ఆ పిండి అతుక్కోకుండా మనకి మంచిగా అంటే మంచి ఫాస్ట్గా స్మూత్గా వెళ్తూ ఉంటుంది సో ఇలాగా సాధ్యమైనంత వరకు మీరు సన్నగా చేయడానికి ట్రై చేయండి అలా సన్నగా చేస్తేనే మీకు చాలా వేడి వేడిగా చాలా టేస్టీగా అనిపిస్తుంది సో వేడి అవుతున్న అయిపోయిన తర్వాత మీరు తినేయచ్చు కానీ సన్నగా రావాలి సో ఫైనల్లీ చపాతి చూడండి ఎంత ఎంత పలసగా వచ్చిందో చూడండి మీకు కనిపిస్తూనే ఉంది చాలా పలసగా ఉంది సో ఇప్పుడు మేము దీన్ని పెనం మీద పెట్టుకుందాం సో పెనం కూడా బాగా హీట్ అయిందండి సో ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు సో ఇది కొంచెం హీట్ అయింది సో మనం ఇలా మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకుందాం సో చూడండి ఎంత బాగా వచ్చింది సన్న అంటే పలుచగా ఉంది కదా చాలా బాగా వచ్చింది సో ఇంకా ఇది ఇటువైపు కూడా బాగా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఇంకా అది కంప్లీట్గా రెడీ అయినట్టే మనం రెండు వైపు మనం కాల్చుకున్నామండి ఇటువైపు కూడా చూడండి సో ఇలా కాలిన తర్వాత మనం తిప్పుకున్నాము సో ఇప్పుడు కంప్లీట్గా అయిపోయిందనమాట చూడండి మనకి ఇప్పుడు దీంట్లో జొన్నలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి కలర్ కూడా ఈ విధంగా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం ఎక్కువ యాడ్ చేస్తారు సో అలా బియ్యం ఎక్కువ యాడ్ చేయకండి జొన్న రొట్టెలు కాబట్టి జొన్నలు ఎక్కువ యాడ్ చేసి జొన్నలు తింటేనే బాగుంటుంది సో ఇప్పుడు ఇది రొట్టె అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ మనం ఇలా హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా మీకు ఒక దగ్గర లావై ఒక దగ్గర పలచగా ఉందంటే మీరు ఇలా చేతులతో సెట్ చేసుకోవచ్చు సో ఒక చపాతీ అయితే అయిపోయింది ఇది సెకండ్ వన్ సో ఫ్రెండ్స్ మీరు ఇలా వేడి వేడిగా చేస్తున్నప్పుడు మీరు వేడి వేడిగా తినండి ఒకటేసారి మీరు మూడు నాలుగు తినేస్తారు ఇది షూర్ సో పెట్టినానమ్మా పెట్టేసే ఇంకా ఈ సెకండ్ వన్ సెకండ్ రొట్టె వా చాలా బాగా వచ్చింది ఓకే డన్ యూ బా తిప్పుకుందాం తనిఖీ అయిపోయింది చూడండి వేడి వేడిగా ఎంత బాగుందో తినండి మీరు కూడా చేసి తినండి అంత జంక్ ఫుడ్స్కి అన్నీ ఏమేమో ఫుడ్స్కి మీరు అలవాటు అవ్వకండి ఇలాంటి ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అయింది తొందర అయిపోతుంది పెద్ద రిస్క్ ఏం లేదు సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు బస్
ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి రొట్టెలు చేయడం అయిపోయింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.